యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. 7 మినిట్స్ విత్ గాడ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ దినము యాకోబు రాసిన పత్రిక 5:7 చదువుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి యుండుడి. చూరుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వోన్నత సర్వాధికారిని కొందనా చెల్లిస్తాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, ఈ దినమును నీ వాక్యం ద్వారా మేము ప్రారంభించటకు మీరు చూపుతున్న నీ కృపను బట్టి నీ కొందనా చెల్లిస్తూ మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 5:7 మనం చదువుకొని ఉన్నాం. ఇది యాకోబు పత్రిక. అనేక సార్లు మనకు అనేకమైన విషయాలు ఎంతో సూటిగా నిజంగా మనకు యాకోబు రాస్తూ ఉంటాడు. కనుక ఇందులో భాగంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి యాకోబు చెప్తున్న కొన్ని సత్యాలు ఈ దినం నీవు నేను జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. నిజంగా యాకోబు ఒక వ్యక్తి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనకు బుద్ధిగల కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి కూడా మనకు తెలుసు. వారు ఏ రీతిగా వారి సిద్ధలలో నూనె కలిగి వారు సిద్ధపడ్డారో మనకు తెలుసు. కానీ యాకోబు ఇంకొక విధముగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి రాయబడ్డ ప్రతి మాట ఏ రీతిగా నెరవేర్చబడ్డదో, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి రాయబడ్డ ప్రతి మాట కూడా ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది అన్న విశ్వాసంతో నీవు నేను ముందు కొనసాగాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక ఇక్కడ మొట్టమొదటిగా యాకోబు చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్న నీవు నేను ఒక వ్యవసాయకుడు ఏ రీతిగా అయితే ఈ లోకంలో ఆయన తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ నిజంగా తన పంటను సిద్ధం చేసుకుంటాడో, నిజంగా అదే రీతిగా ఒక క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఆయన సిద్ధపడే బిడగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ వ్యవసాయకుని గురించి ఆలోచన చేస్తే ఆయన మబ్బులను చూస్తూ ఉంటాడు, పరిస్థితులను చూస్తూ ఉంటాడు, వాతావరణం గమనిస్తూ ఉంటాడు. గమనించి ఆయన తన పొలం అంతా కూడా సిద్ధపరచుకుంటూ ఉంటాడు. కనుక ఒకవేళ ఆ పొలం అంటే ఆ వర్షం పడే ఆ సమయంలో ఆయన పొలంలో లేకుండా ఒకవేళ బయట ఈ లోకంలో కలిసిపోయి లోకంలో నిమగ్నమై ఈ లోక విషయాలలో ఆయన ఒకవేళ ఆసక్తి చూపించినట్లయితే వాస్తవానికి ఆయన నిజంగా ఖచ్చితంగా ఆ పంటను ఆయన అది పెంచలేడు, తర్వాత కోయలేడు కూడా. కనుక ఆ రీతిగా క్రైస్తవులమైన నీవు నేను ఈ లోకంలో నిమగ్నము అవ్వడం కంటే కూడా ప్రతినిత్యము కూడా ఆయన వాక్యమందు స్థిరపరచబడుతూ ఆయన కొరకు యోగ్యముగా ఎదురు చూడాలని, ఓపికతో ఎదురు చూడాలని నిజంగా ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ వర్షము ఎంత లేట్ అయినా కూడా నిజంగా వ్యవసాయకుడు మాత్రము నిజంగా తను ఎప్పటికప్పుడు సిద్ధపరచుకుంటూ ప్రతి దినము కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వాతావరణము నిజంగా సిద్ధమవుతూ ఉంటుందా, ఎప్పుడు వెళ్ళి నా పంటను నేను వేయాలన్న ఆశతో ఓపికతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అట్టి ఓపిక ఆశ నిజంగా ప్రతి క్రైస్తవంలో ఉండాలని యాకోబు ఈ దినము నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ సత్యం ఏంటంటే, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఎందుకంటే న్యాయాధిపతి వాకిటనే నిలిచి ఉన్నాడు అనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ సత్యం ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురు చూస్తున్న నీవు నేను ఈ లోకంలో వచ్చే ప్రతి విషయంలో కూడా నీవు నేను సనగకుండా దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలంగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అనేక సార్లు క్రైస్తవులమైన నీవు నేను మనం తప్పిపోతున్న అనేకమైన విషయాలలో ఈ విషయం కూడా ఒకటి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏదైతే ఇస్తూ ఉన్నాడో వాటి యందు నీవు నేను సంతృప్తి చెందక, వాటిని బట్టి ఆనందించక, సంతోషించక, నిజంగా అనేకులను చూసి నిజంగా మనకు దేవుడు ఏదైతే ఇస్తూ ఉన్నాడో వాటిని నిజంగా అప్రిషియేట్ చేయక దేవుని మీద సనగడము నిజంగా ఎంతైనా బాధాకరం. ఒకవేళ ఎందుకంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలను కూడా వారి జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. వారికి మన్నాను ఇచ్చాడు, తర్వాత నీటిని ఇచ్చాడు, పూరెలను ఇచ్చాడు, సమస్తమును ఇస్తూ నిజంగా వారి బట్టలు కూడా పాతవి కాకుండా చూసుకున్నాడు. వారు అంత నడిచినా కూడా వారి కాళ్లకు వాపులు కాకుండా చూసుకుంటా ఉన్నాడు. ఆ చెప్పులు కూడా అరగకుండా ఆయన చూసుకుంటా ఉన్నాడు. వాక్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు వారి పక్షమున
ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిని గుర్తెరగకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మీద సనుగుతూ ఉన్నారు. చివరికి దేవుడు నాకు ఏం చేస్తాడు, దేవుడు నిజంగా ఆ వారికి బాగా చేస్తాడు, నాకేం చేస్తాడని నిజంగా అనేక సార్లు నిజంగా సనిగి సంహారకుని చేత నశింప చేయబడ్డవారు ఇస్రాయేల్ ప్రజల వారు. ఆ స్థితిలో నీవు నేను ఉండకూడదని యేసుక్రీస్తు ఒక దినము రాబోతూ ఉన్నాడు. ఆ రాకడ వరకు నీవు నేను ఓపికతో సనగకుండా ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచినా కూడా మనము కృతజ్ఞత కలిగి మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఆ మాట ఏంటంటే ఏ స్థితి అన్నైనను నేను ఉండడం నేర్చుకున్నాను కదా, దీన స్థితి అందు నేను ఉండడం నేర్చుకున్నాను, సంపన్న స్థితి అందు ఉండడం నేర్చుకున్నాను, కడుపు నిండియునుటకును కడుపు ఖాళీగా ఉండటకును ఉపవాసం ఉండటకును నేను అన్ని కూడా నేర్చుకొని ఉన్నాను. ఎందుకంటే నన్ను దేవుడు వీటన్నిటి గుండా కూడా నడిపించాడు. నడిపించినప్పుడు వాటిలో ఆయన కొరకు ఏ రీతిగా నమ్మకంగా ఉండాలో నేను నేర్చుకున్నానని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక సనగకుండా కృతజ్ఞతతో ముందు కొనసాగడము ఎంతైనా మంచిది, ఎందుకంటే న్యాయాధిపతి మన వాకిటనే ఆయన ఉన్నాడు. 10వ వచనంలో ఇంకొక సత్యము, నా సహోదరులారా, ప్రభు నామమునకు బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి అన్న మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. 3వ సత్యం ఏంటంటే ఈ లోకంలో ఆయన కొరకు ఎదురు చేస్తున్న నీవు నేను మన జీవితంలో ప్రతి శ్రమలలో కష్టంలో నష్టంలో నిజంగా ఇది మాకే ఎందుకు వస్తున్నదని దేవుని ప్రశ్నించే బదులు నిజంగా ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నిజంగా దేవుని నామమున ప్రవచించిన ప్రవక్తల జీవితాలు కానీ ఆ దేవుని నామమున బోధించిన సేవకుల జీవితాలను కానీ వాటన్నింటినీ కూడా ఒకవేళ మనం పరిశీలన చేస్తే వారందరి జీవితాల్లో మనకు కామన్గా కనిపించేది ఏంటంటే వారందరూ కూడా శ్రమానుభవం గుండా వారు నడిచిన వారే. ఒకవేళ వారందరినీ పక్కన పెట్టినా కూడా యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలన చేసినా కూడా ఆయన కూడా శ్రమానుభవం గుండా ఆయన నడిచిన వాడే. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను, ఖచ్చితంగా మీరు కూడా జయించగలరు, కనుక మీరు నిజంగా ధైర్యం తెచ్చుకున్నారని దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకము యేసుక్రీస్తును ద్వేషించింది, నిన్ను నన్ను ద్వేషిస్తుంది. యేసుక్రీస్తుని సిలువ వేసింది, నిన్ను నన్ను అది శ్రమ గుండా నడిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు ఒక దినం రాబోతా ఉన్నాడన్న సత్యం నీవు నన్ను గుర్తెరిగి మనము మనకొచ్చే ప్రతి శ్రమలలో నిజంగా ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓపిక, తర్వాత కృతజ్ఞత, తర్వాత ఒకవేళ శ్రమానుభవానికి అనేకులను మాదిరిగా పెట్టుకుని నమ్మకంగా ఒకవేళ మనం ముందు కొనసాగినట్లయితే యేసుక్రీస్తును యోగ్యముగా నీవు నేను ఎదుర్కొనే బిడ్డలముగా మనందరము ఉంటాం. అట్టి కృప దేవుడు మెండుగా మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కొందనా చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడు, మనకు మారు తండ్రి ప్రభా. నీ రెండవ రాకడ నిమిత్తం మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీ కొందనాలు. ఓపికతో తండ్రి, కృతజ్ఞత భావముతో నమ్మకముగా మేము కొనసాగుటకు ప్రభా మీరే కృపనిచ్చి బలపరచమని, సంఘంలో ఉన్న ప్రతి బలహీనుని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రభా. మరి నీకు దాసుని కేజే డేవిడ్ గారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యము నెమ్మదిని ప్రభా మీరు చేకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ రీతిగా ప్రభా ఈ దినం మేము చేయి ప్రతి కార్యమందు కూడా ప్రభా మీరు తోడై ఉండండి, మీరే కార్యం చేయండి, మీరు బలపరచండి తండ్రి ప్రభ. క్షేమమును భద్రతను ప్రభ మీరు అనుగ్రహించండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కూడా నీ దయగల స్థలకప్పు చెప్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై కార్చి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.